March 21 వరల్డ్ ప్లాంటేషన్ డే. ఆలోచిస్తే ఒక మెడికల్ స్టూడెంట్గా నేను నా కెరీర్లో సక్సెస్ఫుల్ అయ్యాను, కానీ ఒక ఎన్ఎస్ఎస్ మెంబర్గా ఏం చేశాను? ఏదో ఒకటి చేయాలనుంది, చేస్తాను. చిప్కో నాన్న, ఈరోజు March 21 వరల్డ్ ప్లాంటేషన్ డే. వరల్డ్ అంటే ఏంటి? ప్లాంటేషన్ అంటే దీని గురించి మనకి వివరంగా చెప్పడానికి పిఎస్ కాలేజీ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడ మీకు ఒక చెట్టు ఒక్కటే కనిపిస్తుంది, కానీ ఈ చెట్టు వెనకాల ఒక పెద్ద కథ ఉంది. ఆ కథ ఏంటో ఎవరికైనా తెలుసుకోవాలా? సరే, '1973 ఇదే ఊర్లో ఈ చెట్టు కోసం ఒకరు చనిపోయారు. ఆ కథ ఏంటంటే, ఈరోజు మన ఊరికి మన బతుకులన్నీ మార్చేకి బయట దేశం నుంచి ఆదిత్యసార్ గారు వచ్చినారు. మన బతుకులన్నీ ఎట్లా మారుస్తారు సార్ చెప్తారు? సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం స్వామి. నేను ఇద్దరు చదివి విదేశాలకు వెళ్ళి వచ్చాను. అక్కడ గుడిసెలు ఉన్నాయి కదా, ఆ గుడిసెల ప్లేస్లో మీకు అపార్ట్మెంట్ వస్తాయి. ఇంకా కార్బన్ షెట్లు అవి ఉన్నాయి కదా, అక్కడ అపార్ట్మెంట్లు ఇంకా ఇండస్ట్రీస్ అవి అని వస్తాయి, అపార్ట్మెంట్లు అవి అని వస్తాయి. ఉండాలని చెత్తలో బతుకుతారు. ఇంకా ఇండస్ట్రీస్ అవి అని కట్టేసి బాగుండాలని చూసుకుంటాను. మీకు మంచి బతుకులు ఎలా ఉంటాయో నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు చేయాల్సిందంతా ఒకటే, నేను చూపించిన పత్రాల్లో మాత్రం సంతకాలు చేయండి, మీ బతుకులన్నీ మారిపోతాయి. ఈ బాబుని పట్టుకో అక్క, మీరు చెప్పింది బాగానే ఉంది. చెట్లన్నింటినీ నరికేస్తే దీని మీద బతుకు మేమేం అవ్వాలా, పశువులేం అవ్వాలా? ఏరి అమ్మాయి సీతమ్మని మా ఊళ్ళో చదువుకున్న అమ్మాయి సార్. ఆడపిల్లే కదయ్యా, ఎంతైనా చదువుకున్న ఆయమ్మ కదా, ఆమె చెప్పింది కరెక్టే. మా బతుకులు ఇట్లా ఉండండి, కొత్తగా ఏం చెప్తారు మీరు? మాకేమోదు చెట్లు నరికేదే ముందు, మాకేమోదు ఆమె చెప్పిందే మేము ఉంటాం. వచ్చాను నరికే చెట్లు నరుకుతాను, కూల్చే గుట్టలు కూల్చుతాను. మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, నాకు ఇష్టమని నేను చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా నాకుంది. నువ్వు నీకు ఇష్టపచ్చని నువ్వు చేసుకో. ఏమయ్యా చూస్తావు, అడుగుపో చెట్నే. ఊరు పచ్చగా ఉండాలని సీతమ్మ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చెట్టు నరక్కుండా అడ్డుపడింది. ఏంటి నాడగల, నా దృష్టిలో నువ్వు నీ మెడ చెట్టు వేరు కాదు. అలా దొరలు తాము అనుకున్నది సాధించడం కోసం సీతమ్మను చంపడానికి కూడా వెనుకాడలేదు. అలా ఆ చెట్టు కోసం సీతమ్మ తన ప్రాణాలను విడిచింది. సీతమ్మ మెడపై కట్టువేటు పడింది. వనదేవత తన బిడ్డ కోసం కదిలి వచ్చింది. కుప్పగూలిన సీతమ్మను చూసి జనంలో చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ నడుం బిగించి తమ ఊరిని కాపాడుకోవడం కోసం, తమ చెట్లను కాపాడుకోవడం కోసం తమ సాయశక్తిలా ప్రయత్నించారు. వృక్షానిరా నేను, వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్ష, నిరా జీవకోటికి ప్రాణ భిక్ష, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి. Oh, oh, oh.
చెడు కష్టాలు ఓర్చుకున్నా, చుట్టమూల మిమ్ము చూసుకున్నా, కక్ష కట్టినా ప్రాణాలు బలి కొంటే. తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటే. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. ఈ అలజడి దేశవ్యాప్తంగా ప్రచారం పొంది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వద్దకు చేరింది. పిల్లలు విన్నారు కదా, ఈ చెట్టు వెనకాల ఇంత పెద్ద కథ ఉంది. మనందరము ఈరోజు వరల్డ్ ప్లాంటేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటుదాం. చెట్టును నాటడమే కాకుండా ప్రతిరోజు ఆ చెట్టుకి నీళ్లు పోస్తాం. వస్తారు కదా, ఆ చెట్టుని మనం కాపాడుతాం.